మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఏజెన్సీలో ఉండే పెద్ద చేప ముక్కలతో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి పెద్ద చేప ముక్కలు, వీటిని ఏజెన్సీలో ఎలా వండుతారో మనం కూడా నేర్చుకుందాం. చాలా రుచిగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా కూరలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 దాల్చిన చెక్క ముక్కలు, 4-5 లవంగాలు, 4-5 అల్లం ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి రేఖలు, కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ, కట్ చేసిన ఒక టమాటా, కొద్దిగా జీలకర్ర, నానబెట్టుకున్న చింతపండు, కూరకు సరిపడ చింతపండు నానబెట్టుకొని వీటిలో వేయాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇది అలా వచ్చిన ఉల్లిపాయ పేస్టు. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు, చేపల కూరకు సరిపడ కారం, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఇది అలా చేయగా వచ్చిన చెల్ల పేస్టు. దీన్ని ఒకసారి బాగా కలిపి పక్కన పెడదాం. కొద్దిగా కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి చీలికలు 1 ప్లేట్లు పెట్టి పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్పై పాన్ పెట్టి 1/4 కప్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి 1 నిమిషం వేయించుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ వేద్దాం. ఈ మసాలా మొత్తం నూనెలో ఉడకాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద ఈ మసాలాని ఉడికించుకుందాం. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం. మసాలా నూనెలో ఉడికింది కాబట్టి ఉప్పు పసుపు పెట్టి పక్కన పెట్టిన ఈ చేపల్ని మరొకసారి కడిగి వీటిని ఈ మసాలాలో వేసి ఒకసారి నెమ్మదిగా కలిపి ఒకసారి మూత పెడదాం. శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు పెట్టి కడిగిన చేప ముక్కల్ని వేద్దాం. ఇవి నెమ్మదిగా కలపాలి, లేదంటే చేప ముక్కలు విడిపోతాయి కాబట్టి. ఇవి ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా రెండో వైపు కూడా తిప్పి ఈ మసాలా అంతా చేప ముక్కలకు పట్టేలా నెమ్మదిగా రెండో వైపు తిప్పి దీనిలో 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తెచ్చి చూద్దాం. చేపల పులుసు రెడీ అయింది. మీకు ఇలా పులుసుగా కావాలంటే ఇలా దించేసుకోవచ్చు, లేదంటే కాస్త ఇంకా ఎగురు కావాలంటే మరొక 2 నిమిషాలు ఉంటే కూర దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన ఈ చేపల కూరని వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే ఏజెన్సీలో ఉండే చేపల కూర రెడీ. ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.